సేవలోని ఫలమే పూజకు పరమాదం సేవలోని ఫలమే పూజకు పరమాదం రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజ బలి వేళ రాజును సేవింప పూజ బలి వేళ రాజును సేవింప సాఫల్యం త్యాగమయుని బలి ముక్తికి సోపానం రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా ఆగమన కాలం క్రిస్మస్ పండుగ ముందు 4 ఆదివారములు వరుసగా కొనియాడుతాము ఆగమన కాలం ప్రారంభము నుండి వివిధ రకాలైన క్రొవ్వొత్తును వెలిగిస్తాము సాంప్రదాయముగా ఆగమన కాలపు 5 క్రొవ్వొత్తులకు నిగూఢమైన అంతరార్థము కలిగి ఉంటుంది అవి రానున్న 4 వారాలు అర్థం చేసుకుంటూ ఈ నిరీక్షణ కాలములో వేచిండటం ఎదురు చూడటం క్రీస్తు రాకకై ఎదురు చూస్తూ నమ్మిక కలిగి ఉండాలి మొదటి వారం క్రొవ్వొత్తిని ప్రవక్తల క్రొవ్వొత్తిగా పిలుస్తారు ఇది నమ్మకానికి చిహ్నంగా నిలుస్తుంది ఈ క్రొవ్వొత్తు క్రీస్తు ప్రభు రాకడను సూచిస్తుంది ఆగమన కాలం యొక్క మొదటి వారము విమోచకుడైన ప్రభు రాకను తెలుపుతుంది మొదటి క్రొవ్వొత్తు ఊదా రంగులో ఉంటూ నమ్మకానికి గుర్తుగా నిలుస్తుంది క్రీస్తు ప్రభు రాకడకై మనమందరము సంతోషముగా ఉల్లాసముగా ఎదురు చూద్దాం
మొదటి క్రొవ్వొత్తిని ప్రవక్తల క్రొవ్వొత్తి అని ఎందుకు అంటారంటే యేసు ప్రభు రక్షకుడని ప్రవక్తల ప్రవచనాలు గుర్తుకు చేసుకుంటూ వాటిని నెమరు వేసుకుంటాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనములో ఈ విధముగా మనకు సెలవిస్తుంది. ఆ దినము ఇశాయి వంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన చిహ్నముగా ఉండును. జాతులు అతని చెంతకు వచ్చును, అతని నగరము ఖ్యాతిని బడయును. ఇప్పుడు మన విచారణ గురువులు మొదటి క్రొవ్వొత్తును వెలిగిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఓనా దేవా, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నేను నమ్మి తిని నా విరోధులు నా పతనమును చూచి సంతసింపకుండునట్లు చేయుము. వారి వల్ల నేను అవహేళనకు గురి కాకుండా చేయుము. నేను నమ్మిన వారు అవమానమునకు గురి కాకుందురుగాక. ఆగమన కాలము మొదటి ఆదివారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. దైవార్చన క్యాలెండర్లో మొదటి రోజు, దైవార్చన క్యాలెండర్లో వివిధ పండుగలు చేసుకుంటూ 34 ఆదివారాలుగా మనము ఈ దైవార్చన క్యాలెండర్ని కొనియాడుకుంటూ ఉంటాం. ఈ ఆగమన కాల మొదటి ఆదివారముతో నూతన దైవార్చన సంవత్సరమును ప్రారంభిస్తూ ఉన్నాం. ఇక్కడ మనము ప్రత్యేకముగా దివ్య కారుణ్య ఆదివారము కొనియాడుకుంటూ ఆ దివ్య కరుణ మనపై, మన ద్వారా ఇతరులపై ప్రసరింప చేయమని ప్రార్థన చేస్తున్న మనం ఈ బలిపూజ ద్వారా దీవించి అభిషేకముతో నింపుమని వేడుకుంటూ ఈ అద్భుత పూజ జవల్లో పాల్గొనే ముందు చేసిన పాపాలు ఒప్పుకొని ప్రభుని క్షమించుమని ప్రార్థయపడదాం. ప్రార్థించండి.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి నిత్య జీవమునకు చేర్చుదురు గాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, రాన్న క్రీస్తు ఎదురేగుటకు నీ బిడ్డలమైన మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్కలిచి ఉండుటకును, స్వర్గరాజ్యములో ప్రవేశింప యోగ్యుల మగుటకును మీ కృప అనుగ్రహింపుము. దివ్య కారుణ్యం అందరిపై కృమ్మరించి మేమెల్లరము కూడా తోటి వారి పట్ల దయా కనికరం కలిగి జీవించినట్టు కృపచూపు ప్రతి మాలుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనం నుండి 15వ వచనం వరకు, 19వ వచనము, 64వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభు నిక్కముగా నీవే మాకు తండ్రివి, అబ్రహాము మా మెరుగను, యాకోబు మా అంగీకరింపడు, కానీ ప్రభు నీవు మాకు తండ్రివి, మా విమోచకుడవని అనాది నుండి నీకు పేరు. ప్రభు నీవు మేము నీ మార్గం నుండి వైదొలుగునట్లు చేసితి వేలా, మేము గుండె రాయి చేసుకొని నీకు భయపడకుండునట్లు చేసితి వేలా, నీ దాసులను చూచి నీ వెన్నుకున్న తెగలను చూచి నీవు నా యొద్దకు మరణి రమ్ము. చాలా కాలము నుండి మేము నీ పరిపాలనకు నోచుకొని జనుల వంటి వారమైతిమి, నీకు చెందని ప్రజల వంటి వారమైతిమి. అవి అగ్నికి కాలిపోయేడు పొదవలే, నిప్పునకు కాగేడు నీటి వలె కంపించును. నీవు వచ్చి నీ విరోధులకు నీ శక్తిని ప్రదర్శింపుము, జాతులు నిన్ను చూచి భీతితో కంపించినట్లు చేయుము. పూర్వము నీవు మేము ఊహింపని అద్భుత కార్యములు చేసినప్పుడు కొండలు నిన్ను చూసి గడగడా వణికెను. తనను నమ్మిన వారికి ఇట్టి ఉపకారములు చేసిన నీవు ఎంతవరకునూ చూచి ఉండలేదు, ఎవరును అట్టి వారిని గూర్చి వినియుండలేదు. ధర్మమును ప్రీతితో పాటించుచు నీ మార్గములను విస్మరింపని వాణిని నీవు ఆహ్వానింతువు. నీవు కోపించినను లెక్క చేయక మేము పాపము కట్టుకొంటిమి, నీ ఆగ్రహమును లెక్క చేయక పూర్వము నుండి మేము పాపము చేయుచూనే ఉంటిమి. మేమెల్లరము అపవిత్రులమైతిమి, మా పుణ్యక్రియలు మలిన వస్త్రము వంటివయ్యెను. మేము ఆకుల వలె ఎండిపోయితిమి, మా కిల్మిషములు మమ్ము గాలి వలె ఎగురగొట్టెను. నీకు ప్రార్థన చేయి వాడెవడును లేడయ్యను, నిన్నాశ్రయించు వాడెవ్వడు కనిపింపడయ్యను. నీవు నీ దివ్యముఖమును మా నుండి మరుగు చేసుకుంటివి, మా అపరాధమును చూచి మమ్ము చేయి విడిచితివి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు
నడుచుచున్నాడు యేసు నడుచుచున్నాడు నడుచుచున్నాడు యేసు నడుచుచున్నాడు చుచున్నాడు పిలుచుచున్నాడు యేసు పిలుచుచున్నాడు హృదయమా ఎగసిపాడుమా హృదయమా ఎగసిపాడుమా హల్లెలూయా యేసునకు హోసానా మనము మన ప్రభువగు యేసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచియున్నాము. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, మన తండ్రి దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహము శాంతియు లభించునుగాక. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన అనుగ్రహమును వసగెను. కనుక మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలు అర్పింతును. ఏలైనా క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వ విధముల వాక్కునందును జ్ఞానమునందును ఐశ్వర్యవంతులైతిరి. క్రీస్తును గూర్చిన సందేశము మీ అందు ఎంతయో దృఢపడినది. కనుకనే మన ప్రభువగు యేసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచియున్న మీకు ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరత కాలేదు. మన ప్రభువకు యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగా ఉండినట్లు ఆయన మిమ్ము తుది వరకు సుస్థిరముగా ఉంచును. తన కుమారుడు మన ప్రభువకు యేసుక్రీస్తుతో సహవాసమునకు మిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్య కరుణా ఆది సమూతుడ యుగ యుగముల నిత్యుడా. ఆశ్చర్య కరుణా ఆది సమూతుడ యుగ యుగముల నిత్యుడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 33 నుండి 37 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పాను, ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కావున జాగరూకులై ఉండు. ఆ గడియ ఇట్లుండును, ఒకనొకడు దేశాటనం వెళ్ళుచు తన సేవకులను ఆయా కార్యములను నిమయించి మెలకువతూ ఉండుమని ద్వారపాలకుని హెచ్చరించెను. యజమానుడు సాయం సమయమునను అర్ధరాత్రమునను కోడి కూయి వేళను ప్రాతకాలమునను ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కనుక మెలుకొని ఉండు. ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి నిద్రించుండ చూడవచ్చును. మీకు చెప్పునది అందరికీ చెప్పుచున్నాను, జాగరూకులై ఉండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు, నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపుము, నీ రక్షణమును మాకు దయచేయుము. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీసభ ఈ రోజున దైవార్చన క్యాలెండర్లో మొదటి రోజుని కొనియాడుకుంటూ ఆగమన కాలములో ప్రవేశిస్తూ ఉంది. ఆగమన కాలము నిరీక్షణ కాలము అనుగ్రహ కాలము అని ఈ కాలానికి పేర్లు ఉంటూ ఉన్నాయి. ఆగమన కాలము వేచి ఉండడం, ఎదురు చూడడం, యేసుక్రీస్తు యొక్క జన్మము కొరకు ఎదురు చూడడం, యేసు ప్రభు యొక్క రెండవ రాకడొకరు ఎదురు చూడడం, ప్రతిరోజు కూడా దివ్య బలిపూజలో దివ్య సప్రసాద నాదుని కొరకు ఎదురు చూడడం, ఈ ఆగమన కాలము ప్రత్యేకముగా మనము జాగరూకులై ఉండుడని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఆగమన కాలములో ప్రత్యేకముగా మనం ఆ యేసుక్రీస్తుని ఈ లోకములో ఆ ప్రభు తండ్రి దేవుడు వాక్కుగా అవతరించిన ఆ యేసు యొక్క జన్మము కొరకు ఎదురు చూడడం, మన గుండె గుడిని గుడిగా మలచి ఆ యేసుకి స్థానం ఇవ్వడం. ఇంతవరకు మనం బహుశా ఆ యేసుక్రీస్తునికి దూరముగా ఉన్నామేమో. మొదటి పఠనములో యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనము చెప్పబడుతూ ఉంది, ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని మరచిపోయామని, దేవుడికి వ్యతిరేకముగా పాపము చేశామని, మా కొరకు రక్షణ కొరకు వేం చేసి రండి అని ఇశ్రాయేలు ప్రజలు వాపోయే సమయం వస్తూ ఉంది అని యెషయా ప్రవచనం పలుకుతూ ఉంది. ఈరోజు మనము తల్లి శ్రీసభ కమ్యూనియో ఆదివారం అని కొనియాడుతూ ఉంది. కమ్యూనియో ఆదివారము అందరము కలిసి, అందరితో కలిసి అందరికీ సహాయము సేవ చేయడం. ఈ లోకంలో చాలా మటుకి పాపులుగా అనాథలుగా దేవుణ్ణి ఎరుగని వారుగా ఎందరో జీవిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా కతోలిక శ్రీసభ ఏకమై ఐక్యమై మన చేయుత అందివ్వాలన్న ఆలోచనతోటి తల్లి శ్రీసభ పాపు గారు ఈ ఆదివారము, ఈ మొదటి ఆదివారము ప్రత్యేకముగా దాని కొరకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. యెషయా ప్రవచనం మాదిరి మనమందరము కూడా ఏకమై ఒక్కటిగా ఉండి మన యొక్క జీవితాన్ని ఇతరులతోటి పంచుకోవడం, ఇతరులని ప్రేమించడం, క్షమా కలిగి జీవించడం అనేవి మనము చెయ్యాలి అని ప్రవచనం పలుకుతూ ఉంది. రెండో పట్టణములో పౌలు గారు కూడా ఎంతో చక్కగా ఆ యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడాలి, ఆ ప్రభు రావడము తథ్యమని ఈ లోకానికి తెలుపుతూ ఉన్నాడు. సువిశేషంలో క్రీస్తు ప్రభు అదే చెబుతూ ఉన్నారు,
ఆ ప్రభు ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. ఎప్పుడే రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే మనము జాగరూకులమై ఆ ప్రభు కొరకు వేచి ఉండాలి అని, సిద్ధపాటు కలిగి ఉండాలని ఆ యేసయ్య పలుకుతూ ఉన్నారు. అందరికీ చెబుతూ ఉన్న జాగరూకులై ఉండండి అని ఆ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితం ఎదుగుదలకి చాలా మటుకి మనం జాగరూకులై ఉండాలి. ఆధ్యాత్మికముగా ఎదుగుదల లేకపోతే, ఆధ్యాత్మికముగా మన ఆత్మ నశించిపోతే, ఆ ప్రభు ఎప్పుడు వస్తాడో అన్న మందమత్తులుగా మారిపోతే మనకి నిత్య నాశనం జరుగుతూ ఉంది అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఆగమన కాలములో దేవుడు మహాద్భుతముగా అనుగ్రహాల వెంట అనుగ్రహాలు కృమ్మరిస్తాడు. అది మన చేతుల్లో ఉంది. నేను ఆ ప్రభుతో కలిసి జీవించడానికి సిద్ధముగా ఉన్నానా లేదా అని ఆలోచన చేసి ఆ ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఆ ప్రభు రావడముతోటి సిద్ధపాటుగా ఉన్న ఆ సేవకుడి వలె మనము ఉండాలని, అలా ఉండినప్పుడు ఆ ప్రభు యొక్క మహిమలో మనం భాగం పొందుతామని ప్రత్యేకం ఈ రోజున ఈనాటి పఠనాలు మనకు నేర్పుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనం ప్రత్యేకముగా మన ఈ దేవాలయములో దివ్య కారుణ్యాన్ని కొనియాడుకుంటూ ఉన్నాం. దివ్య కారుణ్యము ఈ లోక తీర్పుకి ముందు కరుణ కావాలి అని ఆ యేసు ప్రభు పునీత ఫాస్టిన్ అమ్మగారికి దర్శనమై ఒక అద్భుతమైన శక్తి కలిగిన ఆశ్చర్యపూర్వకమైన ఒక భక్తి సాధనాన్ని ఆ ప్రభు ఈ లోకానికి ఆమె ద్వారా అందిస్తూ వచ్చారు. ఈరోజు మనం ప్రత్యేకముగా ఈ దివ్య కారుణ్య జపమాల యొక్క అంతరార్థము, ఆ ప్రభు ఫాస్టినమ్మ గారితో పలికిన పలుకులు, ఈ దివ్య కారుణ్య జపమాల జపిస్తే మనకు లభించే అద్భుతాలు అనేవి ఫాస్టినమ్మ గారి మాటల్లోనే ఈ డైరీ ద్వారా కొన్ని మనము నెమరు వేసుకుందాం. సాయం సమయమున నేను నా గదిలో ఉండగా దేవదూతను చూచితిని, అతడు దైవ ఆగ్రహమును అమలు పరచినట్లుగా ఉండెను. మిరుమిట్లు గొలిపే వస్త్రమును అతడు ధరించి ఉండెను. అతని ముఖము మహిమాన్వితముగా ప్రకాశముతో ఉండగా అతని పాదముల క్రింద ఒక మేఘము ఉండెను. ఆ మేఘము నుండి గర్జించి ఉరుములు మెరుపుల జ్వాలలు అతని హస్తములోనికి ఎగిసి పడుచుండెను. మరియు అతని హస్తము నుండి బయటకు వెలువడి తదుపరి మాత్రమే భూమిని తాకుచుండెను. కొన్ని మంచి కారణముల వలన ఆ ప్రదేశము పేరును ఇచ్చట పేర్కొనలేకపోయినను, ఒక ప్రత్యేక స్థలములో భూమిని తాకుటకు సిద్ధముగా ఉన్న దైవ ఆగ్రహము యొక్క ఈ సంజ్ఞను నేను చూచినప్పుడు దాన్ని కొన్ని క్షణముల పాటు నిలిపి ఉంచుమని, తద్వారా ప్రపంచము పశ్చాత్తాపపడునని దేవదూతను వేడుకొనుట మొదలెడితిని. కానీ దైవ ఆగ్రహ సమక్షమున నా విన్నపము కేవలము శూన్యము. అదే క్షణమున మిక్కిలి పరిశుద్ధ త్రిత్వైకమును నేను గాంచి తిని, ఆ మహత్యము యొక్క అతిశయము తీవ్రముగా నన్ను ప్రభావితము చేసినది. మరియు నా విన్నపములను కొనసాగించుటకు సాహసింపలేకపోతేని, నా ఆత్మలో వసించు యేసుక్రీస్తు అనుగ్రహ శక్తిని ఆ తక్షణ క్షణమున నా ఆత్మను నేను పొంది తిని, ఈ అనుగ్రహము నేను గుర్తెరిగినప్పుడు దేవుని సింహాసనం ఎదుట తక్షణమే కొనిపోబడి తిని, మన ప్రభువైన దేవుడు ఎంతటి మహత్తరమైన వారు, ఆయన పరిశుద్ధత ఎంతటి అపారము, ఈ గొప్పతనమును వర్ణించుటకు ఎటువంటి ప్రయత్నము నేను చేయను. ఎందుకనగా త్వరలోనే ఆయనను మనం ఇటులా చూడగలము. ఆంతరంగికముగా ఆలకింపగలుగు మాటలతో ప్రపంచము కొరకు దేవుడు నేను వేడుకొంటిని. ఈ రీతిని నేను ప్రార్థించిన తరుణములో దేవదూత యొక్క నిస్సహాయతను నేను చూచితిని. పాపములకు కారణమైన శిక్ష తక్షణ శిక్షను అతడు అమలు పరచలేకపోయాను. అప్పుడు ప్రార్థించినటువంటి ఆంతరంగిక బలముతో మునపెన్నడూ నేను చేయలేదు. ఈ మాటలతో దేవుని నేను వేడుకుంటేని, నిత్యపిత మీ దివ్య కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ శరీర రక్తములను దైవ మానవ స్వభావమును మా పాపముల లోక పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఆయన యొక్క మిత్రేని సమరణను చూచి మాపై దయగా ఉండండి.
మరుసటి హృదయం చాపలకు నేను వెళ్ళినప్పుడు ఆంతరంగికముగా నేను ఈ మాటలు వింటిని, నీవు నా చాపలకు వెళ్ళిన ప్రతి పర్యాయము, అంటే గుడికి వెళ్ళిన ప్రతి పర్యాయము, నిన్నటి రోజును నేను నీకు నేర్పించిన ప్రార్థనను వెంటనే జపించుము. మొదటిగా ఒక పరలోక జపము, మంగళవాత జపము, విశ్వాస సంగ్రహము జపింపవలను. అప్పుడు పరలోక జపము చెప్పవలసిన పూసలపై ఇట్లా జపించవలేను, నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్యశరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల పాపముల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించుచున్నాను. మంగళవాత జపము చెప్పవలసిన పూసలపై ఇట్లా జపింపవలే, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ముగింపున ఈ మాటలను మూడు సార్లు జపింపవలయను, పవిత్రుడవు సర్వశక్తివంతుడవు నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకముగా మన ఈ దేవాలయము దివ్య కారుణ్య దేవాలయము, ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు కూడా విడువక దివ్య కారుణ్య జపమాల జపించాలి అని ఆ ప్రభు ఆదేశిస్తూ ఉన్నారు. ఇంకా ఫాస్టమ్మ గారి మాటల్లో, ఒకసారి హాలు గుండా కిచెన్లోకి నేను వెళుతుండగా నా ఆత్మలో ఈ మాటలు వింటిని, నేను నీకు నేర్పించిన దివ్య కారుణ జపమాలను ఎడతెగక నీవు జపింపుము, దాన్ని జపించి ఎవరైనా మరణ గడియందు గొప్ప కరుణను పొందెదరు, పాపాత్మ రక్షణార్థమై వారి చివరి అవకాశముగా గురువులు వారి కొరకు వేడుకొనెదరు, అత్యంత ఘోర పాపి అయినను ఈ జపమాలను కనీసం ఒక్క పర్యాయమైనను జపించని ఎడల నా అపార కరుణ నుండి అతడు అనుగ్రహింపబడును, నా అపార కరుణను యావత్ ప్రపంచము తెలుసుకున్నట్లు నేను ఆశించుచున్నాను, నా కరుణ యందు నమ్మకముంచు ఆత్మలకు ఊహింపలేని మేలులను వసగుటను నేను ఆశిస్తున్నాను అని యేసయ్య పలుకుతూ ఉన్నారు. ఈ దివ్య కారుణ జపమాల ప్రత్యేకముగా మరణిస్తూ ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ ఆత్మ పరలోక ఆనందం పొందుతూ ఉంది. మరణించే వారు ఎవరైనా మనము చూస్తూ ఉన్నప్పుడు వారిని ఆ సమయంలో సైతాను దుష్ట ఆత్మలు ఆ ఆత్మ దగ్గర పోరాడుతూ ఉంటాయి. అందుకే మరణించిన వారు మరణించేటప్పుడు ఏదో ఒక విధముగా కాలు చేతులు అటు ఇటు చూడడం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో మనం దివ్య కారుణ జపమాల జపిస్తే ఆత్మ ప్రశాంతముగా మారి పరలోక ప్రాప్తి పొందుద్దని ప్రభువే పలుకుతూ ఉన్నారు. ప్రభుని వాగ్దానం, ఈ కారుణ జపమును జపించు ఆత్మలు వారి జీవిత కాలము నందును మరియు ప్రత్యేకముగా వారి మరణ గడియందును నా కరుణ ద్వారా పరిరక్షించబడుదురు అని ఆ ప్రభు పలుకుతూ ఉన్నారు. అదే మధ్యాహ్న సమయమున వార్డులో నిన్ను ప్రవేశించినప్పుడు ఎవరో మరణించడం నేను చూచి తిని మరియు రాత్రి నుండియే ఈ బాధ ప్రారంభమైందని నేను తెలుసుకుంటేని, దాని నేను వాకబు చేసినప్పుడు ప్రార్థన కొరకు వసగబడిన సమయం అదే అని నాకు నిరూపితమైనది. సత్వరమైన ఆత్మయందు ఒక స్వరము నేను వింటేని, నేను నీకు నేర్పించిన జపమును చెప్పుము, నా జపమాల తెచ్చుకొనుటకు నేను పరిగెత్తుకుని వెళ్ళి చనిపో వ్యక్తి చెంతన మోకరించి పూర్ణ ఆత్మ యొక్క పట్టుదలతో ఆ ప్రార్థనా జపమును చెప్పుట ప్రారంభించి తిని, చనిపో వ్యక్తి అకస్మాత్తుగా తన కనులు తెరచి నా వైపు చూచాను. అసాధారణమైన శాంతితో ఆమె మరణించినప్పుడు ఆ ప్రార్థనను చెప్పుట నేను పూర్తి చేయలేకుంటేని, ఈ ప్రార్థనను జపించడం వలన ప్రభు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చునని నేను బ్రతిమాలి తిని, ఆయన నాకు వాగ్దానము చేసినట్లుగా ఈ అనుగ్రహము ఆత్మకు దయచేయబడినట్లుగా ప్రభు నాకు తెలియపరచిరి. ప్రభు యొక్క వాగ్దాన ప్రయోజనమును పొందిన మొదటి ఆత్మ అది, ఆత్మ ఆవరించు కారుణ శక్తిని నేను అనుభూతి పొందగలను. ఏకాంతం నేను ప్రవేశించగా ఈ మాటలు నేను వింటిని, ఈ ప్రార్థనను జపించు ప్రతి ఆత్మను వారి మరణ గడియ సమయమున నా స్వీయ మహిమగా కాపాడుకొందును, లేదా మరణావస్థలో ఉన్న వ్యక్తి కొరకు
ఇతరులు దాని జపించినప్పుడు అదే మన్నింపు ఉండును. మరణించి వ్యక్తి దగ్గర ఈ ప్రార్థన జపించినప్పుడు దేవుని అనుగ్రహము ఆగ్రహము శాంతింపబడి అపారమైన కరుణతో ఆత్మ కప్పివేయబడును. మరియు నా కుమారుని యొక్క దుఃఖకరమైన శ్రమల వలన అపారమైన నా కరుణాగాధము చలించును. ప్రభుని కరుణ ఎంత గొప్పదో ప్రతి ఒక్కరూ గ్రహించిన ఎడల. మరి ఆ కరుణ మనకెంత అవసరమో ప్రత్యేకముగా ఆ ముఖ్యమైన గడియనందు. అందుకే ఈ ఆగమన కాలములో ప్రత్యేకముగా మనం దివ్య కారుణ్యాన్ని మనము పొందాలి. అంటే ఆ దివ్య కరుణ జపమాల ప్రార్థించడం ద్వారా మన పాప క్షమాపణ జరుగుతూ ఉంది. ఈ దివ్య కరుణ జపమాల జపించడం ద్వారా మన జీవితంలో అలుముకొని ఉన్న ఈ లోకస్థ జీవితం మాయమైపోయి ఆ పరలోక ప్రాప్తికి మనం పొందుతూ ఉంటాం. కారణ జపమును నేను చెబుతున్నప్పుడు ఇట్లా చెప్పిన ఒక స్వరము నేను వింటిని. ఈ జపమును జపించు ఆత్మలకు ఎంతయో మహత్తరమైన అనుగ్రహములను నేను దయచేయుదును. ఈ జపమును జపించు వారి నిమిత్తం అగాధ లోతుల నుండి నా దయగల కరుణ పెళ్ళుబుక్కును. ఈ మాటలను వ్రాయుము నా కుమార్తె, నా కరుణను గూర్చి ఈ ప్రపంచమునకు ప్రకటించుము. నా అపార కరుణను సమస్త మానవాళి గుర్తించునుగాక. అంత్య దినములకు ఇది ఒక సూచన. దీని తర్వాత తీర్పు దినము వచ్చును. ఇంకనూ సమయం ఉండగని నా కరుణ ఊటని వారు ఆశ్రయింతురుగాక. వారికి ఒక చిందింపబడిన రక్తము మరియు జలము నుండి వారు ప్రయోజనం పొందుదురుగాక. ఓ మానవ ఆత్మలారా, దేవుని ఆగ్రహ దినమున ఎసరికి వెళ్ళి నీవు దావుకొనెదవు. దేవుని కరుణ ఊటయందు ఇప్పుడు ఆశ్రయము పొందుము. ఎంత గొప్ప ఆత్మల యొక్క సమూహములను నేను చూసిచున్నాను. దివ్య కారుణ్యమును వారు ఆరాధించి శాశ్వతముగా స్తుతిగీతములను పాడుచుందురు. ఫాస్టమ్మ గారికి ఎంతో ఆనందం వేసింది. ఆ ప్రభు ఆమెతో పలికినప్పుడు దైవ ఆగ్రహము కోపము తగ్గిపోయి దైవ అనుగ్రహము ఈ దివ్య కారణ జపము ద్వారా మనము పొందుకోగలమని ప్రభువే ఆమె ద్వారా మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నారు. ఆయన మధుర హృదయమున చెంత నేను విశ్రాంతి నొందినప్పుడు ఆయనలో నేను యేసువా మీకు చెప్పుడకు ఎంతయో కలిగి ఉన్నాను అని పలికి తిని అప్పుడు గొప్ప ప్రేమతో ప్రభు నాతో మాట్లాడము నా కుమార్తె అని పలికిరి. ఆ హృదయ బాధలను విన్నవించట నేను మొదలు పెడితిని. అనగా సకల మానవాళి ఎడల నేను ఎంత గొప్పగా ఆదరణ కలిగి ఉన్నాను. కాగా మిమ్మల్ని వారందరూ ఎరుగరు. మరి మిమ్మల్ని వారు ఎరుగునందున నేను ఆశించిన మేర మిమ్మల్ని వారు ప్రేమించరు. పాపాత్ములు ఎంతో భయంకరముగా మిమ్మల్ని నొప్పించట నేను కూడా చూస్తున్నాను. విశ్వాసులు మరి ముఖ్యముగా మీ సేవకులు ఎంతో ఘోరముగా వేదనలు మరియు హింసలు గురియగుటను నేను చూస్తున్నాను. ఆపై ఆత్మలు అనేక ఆత్మలు భయంకరమైన నరక గాధములోనికి వేగముగా దూసుకుపోవడం కూడా నేను చూస్తూ ఉన్నాను. మీరు చూడండి యేసువా, నా హృదయం మరియు ఎముకలను పిండి చేయున్నది ఆ ఈ బాధయే. మీరు ప్రత్యేక ప్రేమను నాయుడు కనపరుచున్నప్పటికీ మరియు మీ ఆనందకర ప్రవాహములతో నా హృదయం ముంచివేయబడుచున్నప్పటికీ ఏదేమైనను నేను ఇప్పుడు పేర్కొన్న బాధలను శాంతపరచలేవు. కానీ కొంతవరకు మరింత తీవ్రముగా నా దీన హృదయమును ప్రభావితము చేయును. సకల మానవాళియు మీ కరుణ ఎడల నమ్మకముతో మరలునట్లుగా ఎంత పరితాపముగా నన్ను కోరుకుంటున్నానో అప్పుడు మీ నామ మహిమను గాంచుట వలన నా హృదయం ఓదార్పబడును. ప్రభుకి విన్నపములు ఆలకించినప్పుడు వీని గురించి ఆయన ఏమియూ ఎరుగనట్లుగా మరియు మాట్లాడటకి ఇది నాకు సులభతరము చేసినది. అప్పుడు యేసు నాతో, నా కుమార్తె, నీ హృదయ పలుకులు నాకు ప్రీతికరముగా ఉన్నవి. మరియు కారుణ్య ప్రార్థన జపించట ద్వారా మానవారు నా దరికి చేర్చుచుంటివని పలికిరి. ఈ మాట తర్వాత నన్ను నేను ఒంటరిగా కనుగొంటిని. కానీ దేవుని సాన్నిధ్యం ఎల్లప్పుడూ నా ఆత్మలో ఉండెను. దివ్య కారుణ్యము ఆశ్రయించి మన హృదయ వేదనని ఆ ప్రభువుకు తెలియచేసినప్పుడు ఆ ప్రభు నుండి మనం అద్భుతమైన ఉపశమనాన్ని పొందుతామని ఫాస్టమ్ గారి ద్వారా తెలుస్తూ ఉంది. ఈరోజు అద్భుతాలు ఈ దివ్య కాని జపాలు జపిస్తే ఏం జరుగుతూ ఉన్నాయి? ఈరోజు భరించలేనంత వేడిగా ఉంది. మేమంతా వర్షము కొరకు దప్పికొని ఉన్నాము కానీ అది ఇంకనూ వచ్చుటలేదు.
కొన్ని రోజులుగా ఆకాశం మబ్బులతో నిండి ఉన్నప్పటికీ వర్షం మాత్రం లేదు. వర్షం కొరకు ఎదురు చూచున్న మొక్కలను చూసి జాలి కలిగి ప్రభు వర్షము దయచేయు వరకు దివ్య కారణ జపమాల చెప్పుటను నేను నిర్ణయించుకున్నాను. రాత్రి భోజనములకు ముందు ఆకాశం మబ్బులతో కమ్ముకొని భూమిపై కొండపోత వర్షము కురిసింది. ఈ ప్రార్థనని 3 గంటల సేపు నిరంతరాయంగా జపించి తిని ఈ ప్రార్థన ద్వారా సమస్తమును పొందవచ్చునని దేవుడు నాకు తెలియచేశాడు అని ఫస్ట్ అమ్మ తెలుపుతూ ఉంది. దివ్య కారణ ప్రార్థన ద్వారా మనకు ఎలాంటి అక్కర ఉన్నా ఎలాంటి అవసరం ఉన్నా దేవుడు తప్పకుండా తీరుస్తాడు అని ఈ ఉదంతం మనకు నేర్పుతూ ఉంది. ప్రభు అంటూ ఉన్నారు, నా కుమార్తె నీకు తెలియపరచిన కరుణ జపమాలను జపింప ఆత్మలను ప్రోత్సహింపము. ఈ జపమాలను జపించట ద్వారా నన్ను వారు కోరినదంతయు అనుగ్రహించుటలో అది నన్ను సంతృప్తి పరచును. కఠిన పాపాత్మ దాన్ని జపించినప్పుడు నేను వారి ఆత్మను శాంతముతో నింపెదను మరియు వారి మరణ ఘడియ సంతోషకరమైనదిగా ఉండును. దుఃఖపూరిత ఆత్మల ప్రయోజనము కొరకు దీన్ని వ్రాయము. ఆత్మ తన పాపముల భారమును గ్రహించి తెలుసుకున్నప్పుడు దాని పూర్తి దుఃఖము దాని కనులెదుట ప్రత్యక్షమైనప్పుడు అది భీతి చెందక ఉండునుగాక. కానీ నా ప్రేమైన తల్లి హస్తములోనికి బిడ్డవలి నమ్మకముతో నా కరుణ చెంతకు చేరుకున్న వలయును అని ఆ ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియులారా, ఎందుకు ఇలా చదువుతూ ఉన్నానంటే ఈ దివ్య కారుణ్యం మనము తప్పనిసరిగా విశ్వాసముతో జపించాలి. ప్రతిరోజు కూడా ప్రభు యొక్క ఆలోచన ఏంటి అంటే తీర్పు దినానికి మనం ఎదుర్కొనగలిగితే మనకి వినాశనమే నరకమే. ఆ తీర్పు దినానికంటే ముందు మనమందరము కూడా దివ్య కరుణ పొందినప్పుడు మన జీవితం మహాద్భుతంగా ఉంటూ ఉంది అని ఆ ప్రభు మనకి నేర్పుతూ ఈ భక్తి సాధనను మనకు అనుగ్రహించారని మనము గ్రహించుకోవాలి. ఒక క్షణం పాటు నేను గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రభు నాతో, నా కుమార్తె మరణ ఘడియలో ఉన్న ఒక పాపాత్మను రక్షించడంలో నాకు తోడ్పడము, నేను నీకు బోధించిన జపమాలను ఆయన కొరకు నీవు జపింపమని చెప్పిరి. జపమును జపించుట ఆరంభించినప్పుడు భయంకరమైన వేదన మరియు పోరాటము నడుమ మరణించిన అతనిని నేను చూచి తిని అతని యొక్క కావలి దూత అతనిని కావలి కాయుచుండెను. ఆయనను ఆత్మ యొక్క దుఃఖ కడలి వలన మునుపటి విధమున కాక ఆయన శక్తిహీనుడుగా భక్తిహీనుడుగా ఉండాను. ఒక దయ్యముల దండు ఆత్మ కొరకు వేచి ఉండాను. కానీ జపమాలను నేను జపించినప్పుడు చిత్రంలో చిత్రీకరింపబడిన రీతిన ఉన్న యేసుని నేను చూచి తిని యేసుని హృదయము నుండి వెలువడిన కిరణములు అనారోగ్య మనుజుని ఆవరించాను. దాని వలన అంధకార శక్తులు భయముతో పరుగు తీశాను. అనారోగ్యుడు నెమ్మదితో తన తుశ్వాస విడిచాను. మరణ ఘడిలో ఉన్నవారికి కరుణ జపమాలు అవసరతను నేను సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు గ్రహించి తిని ఆ దేవుడి కోపాన్ని చల్లారుస్తూ ఉంది. ఎప్పుడైతే మనము విశ్వాసముతో ఈ దివ్య కరుణ జపమాల జపిస్తామో యేసుక్రీస్తు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరము నశించకూడదన్న ఆలోచన ప్రభువుది. మనం నశిస్తే నరకానికి వెళతాం. నరకం మన కొరకు ఏర్పాటు చేయబడింది కాదు, అది కేవలం లూసిఫర్ దాని దూతల కొరకే చేయబడింది. కానీ మానవులు దేవుని నమ్మిన బిడ్డలు, విశ్వాసముతో జీవించిన బిడ్డలు, దివ్య పూజలు పాల్గొని దివ్య సప్రసాదంలో కన్న బిడ్డలే నరకానికి వెళుతూ ఉంటే ఆ యేసు హృదయం ఎంతో గాయపడి వేదన పడుతూ ఉంది. అందుకే ఫాస్టర్నమ్మ గారికి ఈ కరుణ జపమాల ద్వారా మన పాప దుస్థితిని బయటకు తీసివేసి ఆ ప్రభు యొక్క కరుణ మనం పొందినప్పుడు ఈ లోకములో ఆ పరలోకములో శాంతిని మనశ్శాంతిని పొందుతామని ప్రభు నేర్పుతూ ఉన్నారు. ఓ క్షణం కళ్ళు మూసుకుందాం. యాగమన కాల మొదటి ఆదివారం దివ్య కరుణను కొనియాడుకుంటున్న ఈ శుభ సమయములో ఈరోజునైనా కనీసం ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు విడువక దివ్యకరణ జపమాల జపించడం ప్రారంభిద్దాం. దివ్యకరణ జపమాల ద్వారా దేవుడు మనకి మన ఆత్మకి ఎంతో మేలు చేస్తున్నారని ఫాస్టమ్ గారి జీవితం మనకు నేర్పుతూ ఉంది. ఈ పరిశుద్ధ గడియ ద్వారా అనుగ్రహ కాలమందు, నిరీక్షణ కాలమందు, ఆ ప్రభు యొక్క రాకడకై వేచి ఉంటున్న ఈ కాలమందు మరి మనము దివ్య కరుణ పొందుకొని మన జీవితాలని సుసంపన్నం చేసుకుందాం. ఆ పరలోక రాజ్యం వైపు మన దృష్టిని సారించుకొని ఆ పరలోక ప్రాప్తి పొందే కృప కొరకు అనుదినము ప్రార్థన చేయడం ప్రారంభించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏక సుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరేమ నుండి పుట్టెను. పోన్సిపుల అతని అధికారమునకులోనై పాటుపడి శ్లేవు మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా మనం పునీత ఫ్రాన్సిస్ షోరి వారి పండుగ కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఫ్రాన్సిస్ షోరి వారు ఇన్యాష్ వారి యొక్క ఒక్క మాట, బైబుల్ మాట విని ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే లాభమేమిటి, తన ఆత్మకు బదులుగా ఏమి ఇయ్యగలడు అన్న అద్భుత వచనం విని మనసు మార్చుకొని ఆ క్రీస్తు కొరకు గొప్ప సాక్షిగా జీవించిన ఫ్రాన్సిస్ షోరి వారి ప్రార్థన సహాయంతో మన యొక్క విన్నపములను ఆ దేవునికి సమర్పించుకుందాం. శ్రీ సభ కొరకు మా జగద్గురువులైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, ఉపదేశులను మీ ప్రేమయందును విశ్వాసమందును ఫలించున్నట్లుగా దీవించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేశ నాయకుల కొరకు భారతదేశమును, దేశ పాలకులను దీవించండి. నాయకులు జ్ఞానముతో ప్రజలను పరిపాలిస్తూ దేశమంతటా శాంతి సమాధాన స్థాపనకు కృషి చేసే విధముగా వారిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు మా కుటుంబములన్నింటినీ నిత్యము మీ ప్రేమయందు పదిలముగా ఉంచమని, దైవ భయము, ఆత్మత్యాగం, అన్యోన్య ప్రేమ, గొప్ప వివేకం ప్రతి క్రైస్తవ కుటుంబమున వెలయినట్లు మీ కృపను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు వివిధ రకాల వ్యాధులతోనూ, అనాదరణతోనూ, పేదరికముతోనూ, వృద్ధాప్యముతోనూ బాధపడు వారందరి కొరకు, ఈ బలిపీఠము చుట్టూ గుమికూడి ఉన్న అందరి కొరకు ప్రార్థించుచున్నాము. వీరందరూ మీ అన్యోన్య ప్రేమలో స్వస్థత, ఆనందం పొందే విధముగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. యువతి యువకుల కొరకు మా విచారణ యువతి యువకులను దీవించండి. వారు మీ ఆజ్ఞలను ఆచరిస్తూ మీ ప్రేమలో జీవించుచు, క్రీస్తునాథుని సువిశేషమును విశ్వసించుచు, పరీక్షల యందు విజయం సాధిస్తూ జీవిత యాత్రను కొనసాగించుటకు తోడ్పడమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అనేక తలంపులన్నీ దివ్య కారణానికి సమర్పణ చేసుకొని అభిషేకించి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబమును మన విషయాలను దీవించి భద్రపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ, ఆదరించుమయ్యా హృదయార్పణ, స్వీకరించుమయ్యా బలియార్పణ, ఆదరించుమయ్యా హృదయార్పణ, స్వీకరించుమయ్యా బలియార్పణ.
స్వీకరించు మయ్యా నా బలియార్పణ నాకున్న సకలం నీ దానమేగా అర్పించు కానుకలు నీ వరమేగా నాకున్న సకలం శ్రీ యేసునాదా నా జీవనాదా శ్రీ యేసునాదా నా జీవనాదా ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిల విధేయన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరమల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించి అర్పణములను దయతో స్వీకరింపుము. ఇహ మందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మా పాత్రులు చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూను యచోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన అతడు ప్రథమ ఆగమమున దీర్ణ రూపము ధరించి నీవు ఆద్యందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరల తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానము పొందగలము నమ్మకముతో ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనేకమై ఆనందపూర్వకముగా మీ స్తుతి గానము చేయుట ఎట్లనగా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్
పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖములిచ్చి మీకు పరిచర్య చేయటకు మమ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలి వారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యవర్ష బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము మా ఫ్రాన్సిస్ జగత్ గురువును, మా పూలంతునగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజ పెట్టిస్తున్న కుటుంబములను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు.
ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మా అందరి కుటుంబములలో మరణించిన వారిని మీ కనకరమందు చనిపోయిన వారందరినీ దిక్కులేని ఆత్మలను ఉత్తరణ స్థల ఆత్మలను జ్ఞాపకముంచుకొనుడు వాడిని మీద ప్రకాశమికి చేర్చుకొనము మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లిగు మరియు మాతతోను పునిత జోజప్ప గారితోను పునిత పాదు అంతోని వారితోను పునిత ఫాస్టిడమ్మ గారితోను పునిత అపోస్తలతోను పునిత ఫ్రాన్సిస్ షోరి వారితోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మత జయములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీకు మాడకు జేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమీన్ ఆమీన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తి విశ్వాసముతో జపించుదాం. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. అందరు చేయల్చాసుండేలా మౌనంగా ప్రార్థించుకోండి హృదయములు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును, ఆనందమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, వ్యాధులకు, బాధలకు గురికాకురుడు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు చుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడు వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. మానవ జాతి రక్షణార్థమై కల్వరి కొండపై శిలువలో తన ప్రాణ త్యాగము చేసి ప్రశస్త రక్తమును కార్చి తన హృదయము నుండి దివ్య కారుణ్యమును కనబరచిన కరుణామయుడు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఏరుకోమంటే చాలంట కృపగల నీ దివ్య సహ
సత్ప్రసాదం చాలు చాలంట నీ దివ్యాహారం చాలంట కృపగల నీ దివ్య సత్ప్రసాదం చాలు చాలంట నీ దివ్యాహారం ఒక్క కోరిక కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే పాత్రమని స్వీకరించండి నూతన పాత్ర అందుకోండి నారక్త పాన పాత్రమని స్వీకరించండి నూతన పాత్ర ప్రభు మనకు శుభములు దయచేయును, మన నేల చక్కగా పంటలు పండును. ఓ ప్రభువా, మేము నిర్వహించిన ఈ పవిత్ర రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన ఈ వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించి విధానం నీవు బోధింపుము. శాశ్వతము తెలిసి వాటిపై మేము మనసు నిలుపుకొన్నట్టు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఆశీర్వాదం పొందుకొని దివ్యకరణాదిని తాకి ప్రార్థించుకోండి.
చూపించిన ప్రేమ నా యేసు కారుణ్యం అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం పేరు లేకున్నను చేరదీసే కారుణ్యం భాగ్య సిరులు లేకున్నను స్వర్గమిచ్చే కారుణ్యం ఊరు పేరు లేకున్నను చేరదీసే కారుణ్యం భాగ్య సిరులు లేకున్నను స్వర్గమిచ్చే కారుణ్యం వ్యాధి బాధలెన్నున్నను ఓదార్చి గుణపరచే కారుణ్యము వ్యాధి బారలిన్నున్నను ఓదార్చి గుణపరచే కారుణ్యము నా పోరాటంలో నా ప్రయాణంలో నా పోరాటంలో ప్రయాణంలో తోడుగా నిలిచే కారుణ్యము దివ్య కారుణ్యమా సదా మీకు స్తుతులు దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి దివ్య కారుణ్యమా సదా మీకు స్తుతులు దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం ప్రార్థన చేయు వారిని ఆలకించే కారుణ్యం కన్నీరు కాచు వారిని ఊరడించే కారుణ్యం ప్రార్థన చేయు వారిని ఆలకించే కారుణ్యం కన్నీరు కాచు వారిని ఊరడించే కారుణ్యం రోదన వేదన లిన్నున్నను ఆదరించే కారుణ్యము రోదన వేదన లిన్నున్నను ఆదరించే కారుణ్యము నా శక్తికి నా బలమునకు నా శక్తికి నా బలమునకు కారణమే కారుణ్యము దివ్య కారుణ్యమా సదా మీకు స్తుతులు దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి దివ్య కారుణ్యమా సదా మీకు స్తుతులు దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం ఊరు పేరు లేకున్నను చేరదీసే కారుణ్యం భాగ్య సిగులు లేకున్నను స్వర్గమిచ్చే కారుణ్యం ఊరు పేరు లేకున్నను చేరదీసే కారుణ్యం భాగ్య సిరులు లేకున్నను స్వర్గమిచ్చే కారుణ్యం వ్యాధి బాధలెన్నున్నను ఓదార్చి గుణపరచే కారుణ్యము
వ్యాధి బాధలిన్నున్నను ఓదార్చి గుణపరిచే కారుణ్యము నా పోరాటంలో నా ప్రయాణంలో నా పోరాటంలో ప్రయాణంలో తోడుగా నిలిచే కారుణ్యము దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు దివ్య కారుణ్యమా మాకు దయచూపండి దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు దివ్య కారుణ్యమా మాకు దయచూపండి ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం దివ్య కారుణ్యమా సదా మీకు స్తుతులు దివ్య కారుణ్యమా మాకు దయచూపండి దివ్య కారుణ్యమా సదా మీకు స్తుతులు